हेलो एवरीवन, वेलकम टू पूर्णिमा क्रिएशंस। मनम हेल्थी ब्रेकफास्ट प्रिपेर चेसुकुंदामंडी। मल्टीग्रेन दोस प्रिपेर चेसुकुंदामंडी। दानि कोसम नेनु एडु रकाल चिरुधान्यालु तीसुकुन्नानु। दानि कोसम नेनु कंदिपप्पु रेंडु स्पून्लु, सायमिनपगुल्लु रेंडु स्पून्लु, पच्चेनगपप्पु मूडु स्पून्लु, పొట్టు పెసరపప్పు మూడు స్పూన్లు, బొబ్బర పప్పు మూడు స్పూన్లు, మినప్పప్పు మూడు స్పూన్లు, బియ్యం నాలుగు స్పూన్లు, అలాగే ఒక స్పూను వేపశనగపప్పు తీసుకున్నానండి. అన్నీ ఒక బౌల్లో వేసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోండి రెండు మూడు సార్లు. మనం తీసుకున్న ధాన్యాలు మొత్తం వాష్ చేసుకున్న తర్వాత దానిలో ఫ్రెష్ వాటర్ పోసి నానబెట్టుకోండి. కనీసం 4-5 గంటల పాటు నానబెడితే సరిపోతుందండి. మనం తీసుకున్న ధాన్యాలు మొత్తం బాగా నానాయి చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న ధాన్యాలు వేసి వాటర్ వేసి రుబ్బుకోవాలండి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న పిండిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ముందు రోజు మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్నగా ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పిండి తిప్పండి. పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుందాం. పెనం కాలిన తర్వాత కొన్ని డ్రాప్స్ ఆయిల్ వేసి గరిటతో పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. కొత్తగా దోశ తినాలి అనిపిస్తే ఈ విధంగా మల్టీగ్రెయిన్ దోశ చేసుకొని తింటే హెల్త్కి మంచిది, డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుందండి. దోశ స్ప్రెడ్ చేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ జీలకర్ర వేసుకోండి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఎప్పుడు వేసుకునే దోశలు బోర్ కొడితే ఈ విధంగా ట్రై చేయండి. ఒకసారి ఈ విధంగా దోశ వేసుకొని తినండి. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ట్రై చేసి నాకు చెప్పండి మీకు రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలానే నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.